నమస్తే రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. రుద్రాక్ష యొక్క విశిష్టత గురించి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు మనతో మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి వాటి కార్యక్రమంలో మరిన్ని చక్కని విషయాల్ని మనం తెలుసుకుందాం. అలాగే మీరు కూడా పాండురంగారావు గారితో లైవ్లో మాట్లాడి మీ జాతకపరమైన సమస్యలకి రుద్రాక్ష దారం ద్వారా చక్కని సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే నా పక్కనే స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఇంకా లేట్ చేయకుండా వెంటనే ఆ నెంబర్స్కి కాల్ చేసేయండి. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. మన కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఒక చక్కటి మెసేజ్ తో మనం స్టార్ట్ చేస్తాము. సో ఈ రోజు మాకు మా ప్రేక్షకులకు చిన్న కథ చెప్పుకొని కార్యక్రమానికి వెళ్దాం. ఒక చీమ అడవిలో పరిగెడుతోంది, ఉరుకుతోంది. అది ఆ రన్నింగ్ లో పరిగెడుతుండగా చాలా వేగంగా వెళుతోంది. కంగారుగా ఒక ఎలక చూసింది. ఎందుకు అలా వేగం, అంత వేగంగా పరిగెడుతున్నావు, ఏమిటి సంగతి, ఏమైంది, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అంటే, నాకంటే ఒక పెద్ద జంతువుని చూశాను, అది నా మీదకి ఉరుక్కుంటూ వస్తుంది, నన్ను తినేస్తోందేమని భయం వేసి పరిగెడుతున్నాను, దాని నుంచి దూరంగా తప్పించుకోవాలి, చాలా పెద్దగా ఉంది అంటే ఆహా అలాగా అని చెప్పి తనతో పాటు ఎలక్ కూడా రన్ చేస్తుంది, పరిగెడుతుంది స్పీడ్గా. ఈ రెండు కలిపి పరిగెడుతున్నాయి. కొంత దూరం వెళ్ళేసరికి ఒక కుందేలు తోడవుతుంది. కుందేలు కూడా వీళ్ళిద్దరిని చూసి, ఎందుకు మీరు అంత భయంతో పరిగెడుతున్నారు, ఏమైంది అంటే, చేమ చెప్పుద్ది, నాకంటే ఒక పెద్ద జంతువుని చూశాను, పెద్ద జీవి నా మీదకి ఉరుక్కుంటూ వస్తుంది, దాని నుంచి తప్పించుకోవాలి, నన్ను తినేస్తుందేమో భయం వేస్తుంది అంటే, సరే నేను కూడా పరిగెడతాను, నన్ను నాకు తను కూడా ముగ్గురు మూడు కలిసి వెళుతున్నాయి. కొంత దూరం వెళ్ళేసరికి నక్క ఎదురవుతుంది. నక్క చూసి, ఎందుకు ఇలా పరిగెడుతున్నారు, వాట్ హ్యాపెండ్, ఏమైంది అసలు, ఏం జరిగింది మీకు అంటే, ఏముంది ప్రాణభయం ఉంది, ఎవరు చీమ, మొదట చెప్పిన కదే మళ్ళీ చెప్పింది, ఎందుకు పరిగెడుతున్నాను చెప్పింది, ఈ పెద్ద జంతువు తినేస్తుంది, తను భయం వేసి తను పరిగెడుతుంది, ఈ నాలుగు పరిగెడుతుండగా ఇక ఆయాసం వచ్చి దమ్మొచ్చి రొప్పుతో ఆగి నక్క ఏమి చిన్న చిన్న పరిగెడుతున్నాయి, దీనికి కష్టమవుతుంది, అంత అంత వేగంగా వెళ్ళలేకపోతుంది. కొంత ఒక దేనికైనా సాచురేషన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎవరు మిమ్మల్ని వెంబడించేది, ఎవరు మిమ్మల్ని తినేసేది, ఎవరు ఆ జంతువు ఏమిటి అంటే, ఇంకా నాకు ఓపిక లేదా జంతువు పేరేంటో చెప్పండి అంటే, అప్పుడు చీమ చెప్తుంది, ఎవరంటే ఒక గండు చీమ అంటది, పెద్ద గండు చీమ. అరే చీమ మమ్మల్ని తినడం ఏంటి అసలు, నీకేమో మూడింటికి మతిపోతుంది, ఎలక్కి, కుందేలకి, నక్కకి, చీమ మమ్మల్ని తినడం ఏంటి, అది గండు చీమ మమ్మల్ని ఎందుకు తింటుంది, నువ్వెందుకు మమ్మల్ని తను చీమ చెప్తుంది, నేనేమైనా మిమ్మల్ని తింటుందని చెప్పానా, నాకు భయంతో, నాకంటే చాలా పెద్దది అది, నా ప్రాణ భయంతో నేను పరిగెడుతుంటే మీరు ఫాలో అయ్యారు, నేనేం మిమ్మల్ని తింటుందని చెప్పలేదు. కట్ చేస్తే చాలామంది అనవసరమైన భయాలతో, ఎదరవాళ్ళు భయపడితే వాళ్ళు ఎందుకు భయపడుతున్నారో వీళ్ళకి తెలియదు, ఆ భయపడేవాళ్ళు కూడా వాళ్ళ భయాన్ని ఎదరవాళ్ళకి రుద్దడం, వీళ్ళు కూడా వెనక ముందు ఆలోచించకుండా వాళ్ళ భయాన్ని ఓన్ చేసుకొని వీళ్ళు భయపడడం, ఒక్కొక్కసారి అనవసరమైన విషయాలకి లేనిపోని భయాల్ని కొనుక్కోవడం. ఇది చిన్న కథే కావచ్చు కానీ నిత్య జీవితంలో చాలామంది బలైపోయేది భయానికి. ఒక వ్యక్తి చనిపోతే, ఒక మేధావి ఏం చెప్తాడంటే, ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయిన శవాన్ని పోస్ట్ మార్టం చేస్తే అందులో ఏమున్నాయి అని చూస్తే మొట్టమొదటి మిగిలేది భయం, కనిపించేది భయం కనిపిస్తుంది, అపోహలు ఇవన్నీ పోస్ట్ మార్టం చేస్తే కనిపించేవి ఈ నెగిటివ్ థాట్స్ ఇవే అని చెప్తాడు. కాబట్టి ఆ భయాన్ని వదిలేస్తే విజయం మనదే. భయమే మరణం, ధైర్యమే విజయం. ఇంత చక్కని మెసేజ్ని తెలియజేశారు పాండురంగారావు గారు. కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, ఇంకా లేట్ చేయకుండా చూసేద్దామండి. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, నేను పోతికట్ల నుంచండి. నమస్కారం అండి. ఓం నమః శివ. ఎలా ఉన్నారు? నమస్తే, నేను బాగానే ఉన్నానండి. చెప్పండి. బాగుంది. రైట్ రైట్. నాలుగు చెప్పండి. హలో చెప్పండి చెప్పండి. నాలుగు. హలో, మాకు వినిపిస్తోందండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. హలో. నాలుగు. నాలుగు. 1999. మంత్ 1999 కరెక్టే. ఈ నాలుగు తారీఖు అంటారా? ఏప్రిల్ 4వ నెల. 4/4. అచ్చా, 4వ నెల. 4/4. 1999 అండి. అవునండి, ఆదివారం నాడు. ఎవరిది ఇది? అండి, ఆదివారం పుట్టినట్టు తెలుసా మీకు? ఆదివారం అండి. అబ్బాయిదా? అబ్బాయిదేనండి.
ఏం చేస్తున్నాడు అబ్బాయి, ఇది చతుర్థి కృష్ణ, మీకోసం నేను గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. చతుర్థి కృష్ణపక్షము బహుళ చవితి, ఇది అనురాధ నక్షత్రము వృశ్చిక రాశి. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సినటువంటి రుద్రాక్ష. అబ్బాయి ఏం చేస్తున్నాడండి? అబ్బాయి సీఏ చదివాడండి. వెరీ గుడ్, రైట్. అయిపోయిందండి? అయిపోయిందండి. కంగ్రాచులేషన్స్. సీఏ చాలా కష్టమైన సబ్జెక్ట్, అయిపోయిందంటే అభినందించాలి. అంత గొప్ప కొడుకుని కన్నందుకు ఆయన్ని, వీరిని కూడా అభినందించాలి. అబ్బాయికి ఇవ్వాల్సిన రుద్రాక్ష ఒక ద్వాదశ ముఖ రుద్ర. అలా అని మిగిలిన వాళ్ళు భయపడక్కర్లేదు. సబ్జెక్టు కొంచెం టఫ్గా ఉంటుంది, ఇష్టపడి చదివితే ఏది అసాధ్యం కాదు. అవును, కాబట్టి మిగిలిన వాళ్ళు భయపడక్కర్లా. అది అయిపోయిన తర్వాత మాత్రం ఆ ప్రొఫెషన్ చాలా బాగుంటుంది. మిగిలిన ప్రొఫెషన్స్తో కంపేర్ చేసుకుంటే చార్టెడ్ అకౌంటెన్సీ చాలా బాగుంటుంది. సో అబ్బాయికి సంబంధించినంత వరకు ఒక రుద్రాక్ష అండి, ద్వాదశ ముఖ రుద్రాక్ష. 12 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా, బ్రైట్ ఫ్యూచర్ కోసము ఈ ఒక్క రుద్రాక్ష వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. మరో కాలర్ ఉన్నారు, చూద్దాము. హలో. హలో మేడం, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కిషోర్ అండి, నేను బెంగళూరు నుంచి చేస్తున్నాను. కిషోర్ గారు, పాండురంగారావు గారితో మాట్లాడారు. కిషోర్ గారు సార్, నమస్కారం సార్. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఫిబ్రవరి 1986 అండి. 86 మధ్యాహ్నం 3 సార్ పుట్టింది. అవునండి, బుధవారం నాడు మధ్యాహ్నం అది. అవును సార్, కరెక్ట్. ఏం చేస్తున్నారు సార్? సార్ నేను ఐటీ ఇంజనీర్ సార్. ఇది అష్టమి శుక్లపక్షము, శుద్ధ అష్టమి బుధవారము. ఇది మేషరాశి, చాలా బ్రహ్మాండంగా ఉందండి, మంచి హైట్స్కి వెళ్ళే జాతకము. మీ పేరెంట్స్ గర్వపడే స్థాయిలో ఉంటారు. జాతకం అయితే చాలా బాగుంది. పిల్లలు ఎంతమంది సార్? ఒక అమ్మాయి సార్. అమ్మాయి ఏం చదువుతోంది ఇప్పుడు? చిన్న పాప సార్, 2-3 సార్. ఓ, ఇంకా స్కూల్లో వేయలేదు, రైట్. మీరు వేసుకోవడానికి ఒక మంచి కాంబినేషన్ చిన్నగా చెప్తాం, అవకాశం ఉంటే ధరించండి. సప్తముఖి, దశముఖి, ఏకముఖి, ఈ 3 రుద్రాక్షలు. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషాలు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, 3 ఏదన్నా ఒకటి కానీ, లేదా ఒకే ఒక రుద్రాక్ష త్రయోదశి, ఇది కూడా మీ జాతకానికి సరిపోతుంది. అంటే 13, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైనది కూడా త్రయోదశి. చూసుకోండి, మీరు ఏం వేస్తారు మీ జాతకానికి అవసరమైనది నేను తెలియజేశాను. వచ్చిన తర్వాత మార్పు మాత్రం బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. అది సరైనది, సరైన పద్ధతిలో వేసుకుంటే. మామూలు రుద్రాక్షల్లోనే 99 నకిలి అంటాం. ఈ 13 ముఖాలు అంటే త్రయోదశి లాంటివి, జాగ్రత్తగా చూసుకోకపోతే మోసం. ఇంకంతకంటే ఇంకేం ఉండదు. యాత్రాస్థలాల్లో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ తీసుకోవడం కావచ్చు. ఇవి రుద్రాక్షలు ఏమంటే ఏమిటి, ఒక ఆధ్యాత్మికతకు సంబంధించింది. ఆధ్యాత్మికత అంటే నమ్మకానికి సంబంధించి, నమ్మకం ఎక్కడుంటే మోసం అక్కడ ఉంటుంది. సో ఆధ్యాత్మికతలో మోసం ఇంకా ఎక్కువ ఉంటుంది, బాగా నమ్మి వస్తారు కాబట్టి ఈజీగా చేయొచ్చు. జాగ్రత్త అండి, ఇది ఒక లక్ష్యం కోసం వేసుకుంటాం. డబ్బు పోతే మళ్ళీ తెచ్చి కొనుక్కుంటాం, సంపాదిస్తాం, ఏదో చేస్తాం. కానీ ఇది వేసుకుంటే ఇది అవ్వాలని, లేకపోతే ఇది వేసుకుంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగాలని ఒక సంకల్పంతో మనం వేసుకుంటాం. అది ఆ లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, ఏది పడితే అది వేసుకోకుండా, ఇది మనం జీవించి ఉన్నంత వరకు ఉండేటువంటిది. ఏదో ఒకరోజుకు పోనీలే ఒక ట్రైల్ వేద్దామనడానికి లేదు, జీవించి ఉన్నంత వరకు ఉండేటువంటిది. సరైనది వేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. మరో కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నా పేరు శ్రీధర్ అండి, కాకినాడ నుంచి కాల్ చేస్తున్నాను. శ్రీధర్ గారు, పాండురంగారావు గారితో మాట్లాడండి. ఓం నమ శివాయ. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఓం నమ శివాయ్ సార్, నా డేట్ ఆఫ్ బర్త్ 23/6/1993 సార్. 1993. అవును సార, ఇదివరకు చాలా సార్లు మీ ప్రోగ్రామ్ చూస్తున్నాను సార్. చాలా బుధవారం పుట్టినట్టు తెలుసు కదండి, బుధవారం. తెలుసు సార్, తెలుసు సార్. మా వారు చాలా మంది రుద్రాక్ష ధారణ చేశారు సార్, చాలా బాగుంది అంటున్నారు. నేను ఎలక్ట్రికల్ వర్క్ మీద ఇంట్రెస్ట్ ఇది. తదియా శుక్లపక్షము, అమావాస్య నుంచి 3 తిది. ఇది కర్కాటక రాశి, పుష్యమి నక్షత్రము. అవును సార్, నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద, నాకు ఎలక్ట్రికల్ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్. నేను ఐటీ చేశాను. వెరీ గుడ్. కాకపోతే 1 నుంచి ప్రెజెంట్ ఖాళీగా ఉంటున్నాను సార్. ఏదైనా జాబ్ పరంగా ట్రై చేస్తున్నా అవడం లేదు సార్. అసలు వెళ్తున్నాను కానీ అక్కడికి అక్కడ డ్రాప్ అయిపోవాల్సి వస్తుంది, లేదు ఏదో కారణం వల్ల. టెక్నికల్ వర్క్ చేతిలో ఉన్నప్పుడు భయపడక్కర్లేదు, వినండి. టెక్నికల్గా ఏదో ఒక
ఏదో ఒక వర్క్ అంటే సాంకేతిక విద్య ఏదైనా మన చేతిలో ఉంటే మనం భయపడక్కర్లేదు. ఇవాళ ఎలక్ట్రీషియన్గా ఉంటే ప్రైవేట్ వర్క్స్ 100 చేయొచ్చు. ఇవాళ అవసరాలు బాగా ఇప్పుడు బాగా డిమాండ్ పెరిగింది. టెక్నికల్ ప్రతి వర్క్కి విపరీతమైన డిమాండ్ ఉంది. ఇవాళ కన్స్ట్రక్షన్ రంగం చాలా వేగంగా ఉంది. అన్ని చోట్ల కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. మీరు కాంట్రాక్టర్ని కలవండి. ఎలక్ట్రికల్ వర్క్ అంటే డొమెస్టిక్ కావచ్చు, అది ఇండస్ట్రియల్ కావచ్చు, మీకు ఎందులో నాలెడ్జ్ ఉంటే దాంట్లోకి వెళ్ళండి. ఏదో వస్తుంది, గవర్నమెంట్ది వస్తుంది, లేదా ఇంకో జాబ్ వస్తుంది, వాటి కోసం ఎదురు చూడకుండా మీరే బిల్డ్ చేసుకోండి, మీరు తయారు చేసుకోండి, ఎదగడానికి ట్రై చేయండి. ఇంకా మీకు కొంతమందికి కూడా మీరు అవకాశం ఇవ్వగలుగుతారు. అంతేగాని ఖాళీగా నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను, దీనికోసం వెయిట్ చేస్తున్నాను అన్న ఆలోచనలోంచి బయటకు రండి. మనం చదువుకున్న చదువు, మనం గెయిన్ చేసిన నాలెడ్జ్ని ఎలా ఉపయోగించుకోవాలో ప్రయత్నం చేయండి. సమాజంలో అవకాశాలు ఉంటాయి. భగవంతుడు ఎవరికి వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. సో అవకాశాలు ఎవరు అందిపుచ్చుకుంటే వాళ్ళు ముందుంటారు. మీ దగ్గర చేతి విద్య ఉంది, దాన్ని ఉపయోగించండి. మీరు వేసుకోవడానికి ఒక ఏకముఖి రుద్రాక్ష, ఇది పరతత్వ జ్ఞానానికి, విజితేంద్రియ తత్వానికి, అపమృత్యు నివారణకి, అనారోగ్యాన్ని దూరం చేస్తూ, ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ అన్ని రంగాల్లో ముందుంటుంది. ఈ ఒక్క రుద్రాక్ష వేసుకొని చూడండి. ఆహార నియమాలు ఏమీ లేవు. మీ శరీరంలో భాగంగా ధరించండి. వచ్చిన తర్వాత మీ ప్రయత్నానికి ఇది తోడైతే ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. ఇక పాండురంగారావు గారు, మిమ్మల్ని కలవాలి అనుకునే వారికి మీరు ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు ఒకసారి? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఇది రోజు చెప్పేది, ఎప్పుడు మన ప్రోగ్రాంలో చెప్పుకునేది వారం వారం. సో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఎక్కడికి నాకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. కరోనాకు ముందు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ విజయవాడ గురువారం వెళ్ళేవాడిని. ఇప్పుడు అప్పుడప్పుడు వెళుతున్నాను. మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా చెప్తాను. తర్వాత నన్ను కలవడానికి నేను ఉన్నప్పుడు వస్తే నేను చూసేస్తాను అంతే. ఎలాంటి అపాయింట్మెంట్స్ ఉండవు. నేను ఎలాంటి రికమెండేషన్స్ తీసుకోను. నాకు కన్సల్టేషన్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏముండదు. ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉండి ఇక మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా నాతో వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. అక్కడికి మీరు వెళితే అంటే చెన్నై ఆఫీస్కి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఎదురుబదురుగా కూర్చొని ఒక స్క్రీన్ ముందు కూర్చోబెట్టి వర్చువల్ మీట్ మనం మాట్లాడుకోవచ్చు. అలాగే అది బెంగళూరు కావచ్చు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఎక్కడికి వెళ్ళినా నాతో మాట్లాడించే ప్రయత్నం స్టాఫ్ చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ రకంగా మాట్లాడుకున్నా, నన్ను డైరెక్ట్గా కలిసినా, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రం చూడడానికి నాకు అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ నాకు అవకాశం ఉండదు. దయచేసి అర్థం చేసుకొని సహకరించండి. ఇవన్నీ చూడాలి కాబట్టి రైట్. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు, చూద్దాము. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను 23 ఆగస్టు 1995లో పుట్టాను. 23 ఆగస్టు 1995 అండి? అవును సార్, అవును సార్. బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను మీకు. అవును సార్, అవును సార్, బుధవారం. ఏం చేస్తున్నారండి? సార్ నేను సివిల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను సార్. నైస్ అండి. అలాగే ఇది ద్వాదశి కృష్ణపక్షం, అమావాస్య ముందండి, ఇది బహుళ ద్వాదశి, కర్కాటక రాశి. పిల్లలు మ్యారేజ్ అయిందండి? లేదు ఇంకా. అవును సార్, మ్యారేజ్ అయిందా? ఇంకా అవలదేమనుకున్నానండి. రైట్, పిల్లలా అండి? ఒక అమ్మాయి సార్. ఎర్లీ మ్యారేజ్, రైట్ సార్. ఒక చిన్న కాంబినేషన్ అండి. అవకాశం ఉంటే ఇవి వేసుకొని చూడండి. ఇది వచ్చిన తర్వాత ఏం మార్పులు జరిగాయో మీరే చూస్తారు. ఒక 7 ముఖాలు 8 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శనిదోషములకి కూడా మంచిది. అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ మూడు కలిపి చిన్న రుద్రాక్ష మాలలో కానీ, చైన్లో కానీ, తాడులో కానీ మీకు ఎలా వీలైతే అలా ధరించండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఒకవేళ ఇవి మూడు కుదరకపోతే ఏదన్నా ఒక్కటి మూడు కుదిరితే చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. మరో కాలర్ ఉన్నారు, హలో. మేడం, నమస్తే. మేడం, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, నా పేరు శివకుమార్ మేడం, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నాను మేడం. శివకుమార్ గారు, శివకుమార్ గారు సార్, నమస్తే సార్. ఓం నమః శివాయ. నమస్కారం సార్. సార్ నా పేరు శివకుమార్ అండి. పుట్టిన తారీఖు 29/5/1988 అండి. 88? అవును సార్. శివకుమార్ గారు ఏం చేస్తున్నారు? సార్ నేను ఇక్కడ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తాను. ఆదివారం పుట్టినట్టు తెలుసా అండి మీరు? సండే. అవును సార్, అవును సార్. ఎయిర్పోర్ట్ లో ఏం చేస్తారండి? బెంగళూరు ఎయిర్పోర్ట్ సార్ నేను ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్యాక్స్ స్టేషన్ చేస్తాను సార్. ఇది చతుర్దశి శుక్లపక్షము, శుద్ధ చతుర్దశి పౌర్ణమి ముందు రోజు అండి. సోమవారం పౌర్ణమి అయితే, మీరు పుట్టింది ఆదివారం నాడు. ఇది వృశ్చిక రాశి, చాలా బాగుందండి. పిల్లలు ఎంతమంది సార్ శివకుమార్ గారు? సార్ నాకు ఒక బాబు సార్. స్కూల్లో జాయిన్ చేశారా బాబుని? లేదు సార్, ఒక 3 నెలలు అవుతుంది సార్ బాబు పుట్టి. ఓ, కంగ్రాచులేషన్, చిన్న అబ్బాయి, రైట్.
మీరు వేసుకోవడానికి ఒకే ఒక్క రుద్రాక్ష అండి. 11 ముఖాలు మీ జాతకానికి చాలా బాగుంటుంది. ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము, ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది ఇది. అలాగే ద్వాదశి, 12 ముఖాలు సూర్యస్వరూపం, ఈ రెండూ మీకు సంబంధించిన రుద్రాక్షలు. మీకు ఏది వీలైతే అది ఒక్కటి వేసుకోండి చాలు, అది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. మన ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడైతే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. మనం ఏ పనిలో ఉన్నా ఆ పనిలో ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి ఇది దోహదపడుతుంది. రైట్ అండి, ఆల్ ది బెస్ట్. ఇక పాండంగారావు గారు, పిల్లల విషయంలో కనుక చూసుకున్నట్టయితే పేరెంట్స్ చాలా కొంతమంది రిస్ట్రిక్టెడ్గా ఉంటారు, అంటే ఇది చెయ్యాలి అది చెయ్యాలి లేకపోతే వాళ్ళు చెప్పిందే చెయ్యాలి అని కూడా అంటుంటూ అన్నారు. అసలు పిల్లల విషయంలో పేరెంట్స్ నియంత్రణ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా పొరపాటు అంటారు, నియంత్రించడమే తప్పు, చాలా తప్పు. ఒక ప్రముఖ సైంటిస్టు, ప్రాణాంతకమైన వ్యాధులకి ఎన్నో మందులు కనిపెట్టినటువంటి ఒక శాస్త్రవేత్త, నువ్వు ఇంత ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి, నీకు ఇన్స్పిరేషన్ ఎవరు, అసలు నీకు గురువు ఎవరు అని అడిగితే మా అమ్మ అని చెప్తాడు. చెబుతూ వాళ్ళమ్మ అంటే ఎక్కడ నియంత్రణ లేదు అని చెప్పడం కోసం, ఫ్రిడ్జ్లోంచి పాల సీసా తీసి కింద పడేస్తే పాలన్నీ కింద వలిగిపోతే వాళ్ళమ్మ వచ్చి ఏమనుకుంటా ఎంత బాగున్నాయో కింద పాలు పడితే చూడడానికి ఎంత బాగుందో కదా, నువ్వు పాలతో ఏమైనా ఆడుకుంటావా, ఇంకేం చేయలేదు కదా. ఇప్పుడు పడేసిన తర్వాత తనేమి చేయలేదు. కొట్టి ఉపయోగం ఏమిటి? పిల్లాడిని కొట్టి చిన్నపిల్లాడు, అప్పుడు తనకి 3 ఏళ్ళు, కొట్టి ఉపయోగం ఏంటి? పాపం ఫ్రిడ్జ్ తీయడమే కష్టం, ఉపయోగం ఏంటి? పాలతో ఆడుకుంటావా, పాలతో ఆడుకు, తర్వాత ఇవి మనమే క్లీన్ చేయాలి అని చెప్పేసి ఎలా క్లీన్ చేయాలి అన్నీ చూపించి, అది పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, 2 చేతులతో చిన్ని చేతులతో ఎలా పట్టుకోవాలి, ఇవన్నీ అలా చెప్పేది, అలా పాజిటివ్గా. ఎక్కడ నియంత్రణ లేదు, దాంతో ఏది చెయ్యకూడదు నాకు తెలిసింది, ఎలా చెయ్యాలో తెలిసింది అని తను అద్భుతంగా చెబుతూ. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏమిటంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1901 సంవత్సరంలో శాంతినికేతన్ అని రూరల్లో ఒక విద్యాలయాన్ని స్థాపించాడు ఆయన. ఇది ఆ శాంతినికేతన్ గురించి చాలామందికి తెలుసు. అయితే ఆయన దాంట్లో ఎవరు పిల్లల్ని జాయిన్ చేసేవారు కారు. రీజన్ ఏంటంటే ఆ ఇయర్ అయిపోగానే ప్రమోట్ చేసేసేవాడు, ఎగ్జామ్స్ ఉండేవి కాదు, వాళ్ళకి ఎక్కడ నియంత్రణ ఉండేది కాదు, ఆడుకుంటూ పాడుకుంటూ శాంతినికేతన్ అంతా చెట్లతో ఉంటుంది. ఎవరైనా వెళ్ళి చూస్తే మంచి తోటలాగా ఉంటుంది తప్ప ఎక్కడ ఏమి బౌండరీస్ అవి ఏమి ఉండవు ఆ చెట్ల మధ్య, ఆ చక్కగా వాటిలో ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకోవడమే. ఎవరు జాయిన్ చేస్తారు? ఎక్కడ నియంత్రణ ఉండదు, చదువు ఎలా చెప్పాలో ఒక పద్ధతి పాడు ఉండదు, ఏముండదు, గాలికి తిరిగినట్టుగా కనిపిస్తారు. సరే, అందులో ఎవరు చదివేవాళ్ళు శాంతినికేతన్లో? ఎక్కడ సీట్లు దొరకని పిల్లలు, ఎవరు స్కూల్లో సీట్లు దొరకకపోతే అక్కడ వేసేవారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారి దాంట్లో వేస్తే. అలాగే ఒక పెద్ద లాయరు వాళ్ళ అబ్బాయిని కూడా అందులో జాయిన్ చేశాడు సీట్ దొరకకపోతే. మామూలు అంటే అప్పుడు అప్పుడు కూడా అంత ఇదిగా ఉండేది విద్యాలయాలు. సో 1901 సంగతి నేను చెప్తున్నా. ఒక పెద్ద లాయర్ గారు వెస్ట్ బెంగాల్లో వాళ్ళ అబ్బాయిని కూడా అక్కడ వేశాడు. అక్కడ వేస్తే ఓ 3 నెలల తర్వాత తప్పక వేశాడు. 3 నెలల తర్వాత కొడుకు ఎలా ఉన్నాడు చూడడానికి వచ్చాడు. ఓ చెట్టు కింద రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూర్చున్నారు, పెద్ద ఆయన ముసలాయన కూర్చొని ఉంటే ఆ అడ్వకేట్ వచ్చి చూస్తే పిల్లలందరూ చెట్టు మీద ఉన్నారు, ఏదో కొంతమంది పిల్లలు కింద ఉన్నారు, 3-4 కింద ఉన్నారు, అందరూ చెట్ల మీద ఉన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ని చూసి ఆ లాయర్ అన్నాడంట, ఈ చెట్టు చూస్తూ ఈ పిల్లల్ని చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది అన్నాడంట. అంటే నాకు బాధ వేస్తుంది, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆయనతో, నాకు బాధ వేస్తోంది, వీళ్ళు కిందెందుకు కూర్చున్నారో నాకు అర్థం కాదు, ఈ పిల్లలు చెట్లు ఎక్కడ ఎక్కలేకపోతున్నారో, నేనంటే ముసలాడిని చెట్లు ఎక్కలేను, వీళ్ళకేమైంది, పసితనంలోనే ముసలితనం వచ్చేసిందా, ఆ చెట్లు చిటారు కొమ్మలు వీళ్ళని ఆహ్వానించట్లేదా, ఆ చెట్లకున్న ఫ్రూట్స్ వీళ్ళకి కన్నుల నిండుగా కనిపించట్లేదా, అవి తినాలని కోరిక కలగట్లేదా, చెట్టు ఎక్కడానికే భయపడితే రేపు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు ఎలా ఎక్కుతారు, పడిపోతాం అని సున్నితమైనటువంటి భావాలుంటే వీళ్ళు భవిష్యత్తును ఎలా ఎదుర్కొంటారు అని చెప్పి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన ప్రశ్నించాడు. నేనంటే ముసలాడిని అయిపోయాను కాబట్టి నేను ఇప్పుడు ఎక్కలేను. సో పుట్టుకతోనే కొంతమంది వృద్ధులుగా మారిపోయేటువంటి పిల్లలు కనిపిస్తుంటే వీళ్ళని చూస్తే బాధ వేస్తుంది అన్నాడు రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన ఎవరిని చూసి అంటున్నాడు, పైన ఉన్నాళ్ళు చూసి కోతుల్లాగా పైకి ఎక్కారని. సో పిల్లల్ని ఇపైతే కట్ చేస్తే శాంతినికేతన్లో చదువుకున్న వాళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నతమైన శిఖరాలను అందుకున్నారు. ఇది మనకేం తెలియజేస్తుందంటే నియంత్రణ అనేది అన్ని రంగాల్లో వాళ్ళని నియంత్రిస్తుంది. అంటే విశృంఖలత్వం నేర్పమని నా ఉద్దేశం కాదు, రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా అది చెప్పలేదు. పిల్లలు ఎదుగుదలలో నియంత్రణ లేకుండా, వాళ్ళ ఆలోచనలో నియంత్రణ లేకుండా భావస్వేక్ష చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఇస్తే, వాళ్ళు ఏమి నేర్చుకుంటే బాగుంటుందో సపోర్ట్ వెనక నుంచి మనం అందజేస్తే, ఏది తప్పు వాళ్ళు తెలుసుకునేటట్టుగా మనం నేర్పించగలిగితే, ఏది అంటే ఎలా పాడేయడం తప్పు, సీసా పాడేయడం ఎలా తప్పు పిల్ల చిన్నప్పటి నుంచి నేర్పిస్తే ఎంత పెద్ద సైంటిస్ట్ అయ్యాడో,
ఎలా హ్యాండిల్ చేయకూడదో బాటిల్ని చెప్పడం వల్ల ఆయన ఎలా అయ్యాడు. సో నియంత్రణ లేకపోతే శాంతినికేతనలో వాళ్ళు ఎలాగ ఆడుతూ పాడుతూ ఎలా చదివారు. ఇది మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని ఏది చేసినా తప్పు వాళ్ళకి తెలియదు. వాళ్ళ పేరు చివరి పేరు, మన పిల్లల చివరి పేరు ఏదన్నా ఏ పేరు పెట్టి పిలిచినా సీను అనుకుందాం, సీను వద్దు, అడి పేరు నీ పేరు ఏంటంటే సీను వద్దు, అదేంట్రా అంటే సీను వద్దు ఏంటంటే నాకు పేరు అంతే సార్, మా అమ్మ ఏం చేసినా సీను వద్దు, సీను చేయొద్దు, సీను అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇదొద్దు అదొద్దు, అంటే పేరు చివర కామన్ అయిపోయింది వద్దు అనేది. ఇంకా వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు? ప్రతిదీ నియంత్రణ, అది వద్దు ఇది వద్దు, అది చేయొద్దు ఇది చేయొద్దు ఇది చేయొద్దు, అన్ని భయాలతో వాళ్ళని ఎలా ఎదగనిస్తారు మీరు? అన్ని భయాలు ఉంటే పిల్లలు ఎదగలేరు. కాబట్టి నియంత్రణ అన్ని విషయాల్లో పనికిరాదు. చాలా విషయాల్లో పిల్లలకి స్వేచ్ఛ ఉండాలి, అప్పుడే వాళ్ళు మంచి మానసికంగా ఎదుగుతారు, శారీరకంగా ఎదుగుతారు, ఉన్నతమైన శిఖరాలు వాళ్ళు చేరుకోగలుగుతారు శాంతినికేతనలో పిల్లల్లాగా. మరో కాలర్ ఉన్నారు, పన్నంగారావు గారు చూసేద్దాము. హలో. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు, ఇక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? పొన్నపర్తి జిల్లా మేడం. పన్నంగారావు గారితో మాట్లాడండి. ఓం నమః శివాయ అండి. ఓం నమః శివాయ సార్. చెప్పండి, ఎలా ఉన్నారు సార్? బాగున్నారు సార్. నాది డేట్ ఆఫ్ బర్త్ 25/6/1992 సార్. 1992 సార్? అది మాది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ కాదు సార్, సర్టిఫికేట్ లేదు, మా అమ్మ డేట్ ఆఫ్ బర్త్ రాసి పెట్టలేదు. ఒరిజినల్ కానప్పుడు సార్? మేడం నా పేరు విష్ణు సార్. ఏం పేరండి? విష్ణు. విష్ణు ఏం చేస్తున్నారు విష్ణు సార్? ఒక 7 ఏళ్ళు మోటార్ ఫీల్డ్ ఉన్నా సార్. తర్వాత ఇప్పుడు సెంటరింగ్ పని చేస్తున్నాం సార్, ఇక్కడ మేస్త్రి పని దగ్గర సెంటరింగ్ పని. అయితే ప్రజెంట్ ఎక్కడ వెళ్ళినా దోషం ఉంది, నీకు దోషం ఉంది అంటున్నారు సార్. అక్కడ రావి చెట్టుకు జమ చెట్టుకు తిరగమన్నారు, జిల్ల చెట్టుకు. అది పోవడం లేదు, దానివల్ల రుద్రాక్ష వేసుకోవడానికి వేసుకోవాలనుకుంటున్నాం. ఏ తీసుకోలేదు సార్. ఇప్పుడు ఆ చెప్పిన వాళ్ళకి దోషమేమో ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ప్రతి దాంట్లో ఆ రెస్ట్రిక్షన్స్, ఆ నియంత్రణ, ఎదరవాళ్ళని తక్కువగా చేయడం, వాళ్ళ ఎదుగుదలలో బ్రేకులు వేయడం. మనం రోడ్డు మీద వెళుతున్నప్పుడు మన బండి సక్రమంగా వెళ్ళాలంటే స్పీడ్ బ్రేకర్లు లేకపోతే వెళతాయి. సమాజంలో ఈ స్పీడ్ బ్రేకర్లు చాలా దురదృష్టం. నువ్వు ఎందుకు పనికిరావు, నీకు అది ఉంది, నీకు అది ఉంది, నువ్వు ఇది చేయలేవు అది చేయలేవు, కాయ కష్టం మీద బతుకుతున్న తను కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిలో తను ఉంటే, పని చేసుకొని ఇంటికి పైసలు తీసుకెళ్లాల్సిన స్థితిలో తను ఉంటే, నీకు ఆ దోషం ఉంది, నీకు ఈ దోషం ఉంది, నువ్వు అసలు ఆ అబ్బాయికి అసలు డేట్ ఆఫ్ బర్త్ లేదు, వాళ్ళు ఎలా చెప్తారు? ఎంత దుర్మార్గం ఇది, ఎలా చెప్తారు? అసలు డేట్ ఆఫ్ బర్త్ లేని అబ్బాయికి నీకు ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, నువ్వు అది చేయాలి ఇది చేయాలి, ఇవన్నీ చేసి కూర్చుంటాడా? తను బతకడానికి డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తాడా? ఇది చాలా దురదృష్టం. ఇలా చెప్పేటువంటి వాళ్ళు నిజంగా సమాజంలో చీడపురుగులే. నన్ను వాళ్ళు ఏమన్నా అనుకోనేవాడు, నా మీద ఏం కేసులన్నా పెట్టుకోనేవాడు, కానీ ఇది చాలా దురదృష్టం. కాయ కష్టం చేసుకొని బతుకుతున్నటువంటి వాళ్ళని ఇలా దుర్మార్గమైన మాటలతో భయపెట్టడం, ఇంతకంటే దురదృష్టం ఏముంది? సో ఇలా జరగడానికి వీల్లేదు. అది ఏం పట్టించుకోవద్దు, అదంతా బుత్తిదే. వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్నారేమో, వాళ్ళకున్నాయేమో ఈ దోషాలన్నీ. ముఖం చూసి చెప్పడం, కళ్ళు చూసి చెప్పడం, ఇక వాళ్ళ పేరు చూసి చెప్పడం, ఇవన్నీ చాలా దురదృష్టం. ఇక రుద్రాక్ష వేసుకోవాలనుకుంటే ఒక చిన్న రుద్రాక్ష 6 ముఖాలు, ఇది కార్తికేయ స్వరూపము, ఇది అంటే స్కంద స్వరూపము, సుబ్రహ్మణ్య స్వామి స్వరూపము. ప్రైస్ విషయంలో ఇది నెగ్లిజిబుల్ ప్రైస్, అసలు చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది, నెగ్లిజిబుల్ ప్రైసే. ఇది వేసుకుంటే సరిపోతుంది, ఏ పనులు మానద్దు, ఎలాంటివి ఏమీ లేదు. ఈ రుద్రాక్ష ఇప్పుడు అది నిజమైతే, నిజమో కాదో పక్కన పెడదాం, వాళ్ళు చెప్పింది నిజమే. ఇప్పుడు ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, గ్రహాలకి అధిపతి. గ్రహపరమైన దోషాలుంటే స్వయం ఈశ్వర స్వరూపము రుద్రాక్ష ఇమీడియట్ రెమెడీ. కాబట్టి ఈ ఒక్కటి రుద్రాక్ష చాలు, ఆల్ ది బెస్ట్, ఇలాంటి ఏం పట్టించుకోవద్దు. పన్నంగరావు గారి వాళ్ళ కార్యక్రమంలో కాలర్స్ యొక్క సమస్యలకి రుద్రాక్ష దారం ద్వారా చక్కని సమాధానాలు తెలియజేయడంతో పాటుగా మరెన్నో చక్కని విషయాల్ని మాకు మా ప్రేక్షకులకు తెలియజేశారండి. ఓం నమః శివాయ. ఇది వాళ్ళ రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం, చూస్తూనే ఉండండి టీవీ5.